Hi students, this is Alekia, lecturer in computer science, SKHD Mahila Kalasala. In third unit, your next concept is data definition language, DDL commands. In the previous class, we discussed the SQL commands. In that SQL commands, we have five types of SQL commands. In those five types, one is data definition language, that is DDL commands. In that, we have five types of DDL commands: create, alter, drop, rename and truncate. In those DDL commands, first of all, we are going to discuss about create command. So in this DDL, we have five commands. First one is create, and second one is alter, and third one is drop, and fourth one is truncate, and fifth one is rename. So create, alter, drop, rename, truncate అనే ఫైవ్ కమాండ్స్ ఉన్నాయమ్మా. అందులో ఫస్ట్ క్రియేట్ కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత ఆల్టర్, డ్రాప్, రీనేమ్, ట్రంకేట్ అన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్రియేషన్ చూద్దాం. సో క్రియేట్ మీన్స్ వీ నో దట్ క్రియేట్ మీన్స్ క్రియేటింగ్ ఏ టేబుల్. క్రియేటింగ్ టేబుల్ ఇన్ ద సెన్స్ వీఆర్ క్రియేటింగ్ ఏ డేటాబేస్. ఎప్పుడైతే మనం టేబుల్స్ క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సో ఆ క్రియేట్ టేబుల్ కమాండ్ యూజ్ చేసి మనం టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఆ టేబుల్లో డేటాని స్టోర్ చేస్తాం. ఓకేనా? సో టేబుల్ అంటే ఏముంటాయి? కాలమ్స్ అండ్ రోస్, దట్ మీన్స్ రికార్డ్స్ అండ్ డొమైన్స్. డొమైన్స్ రికార్డ్స్ ఉంటాయి, అవి స్పెసిఫై చేస్తూ మనం టేబుల్ నేమ్ క్రియేట్ చేస్తాం. మెయిన్లీ కాలమ్ నేమ్ స్పెసిఫై చేస్తే మనకి టేబుల్ క్రియేట్ అయిపోతుంది. రోస్ ఎప్పుడు మనం డేటాని ఎంటర్ చేసేటప్పుడు రోస్ ఫామ్ అవుతాయి. డేటాని మనం ఇన్సర్ట్ చేస్తున్న టైంలో రో ఫామ్ అవుతుంది. క్రియేట్ చేస్తున్న టేబుల్ క్రియేట్ చేసిన టైంలో కాలమ్ ఫామ్ చేస్తాం. ఓకే, సో ఆ టేబుల్ని క్రియేట్ చేయడానికి ఒక సింటాక్స్ రాశాను ఇక్కడ చూడండి. క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్, క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్ స్పెసిఫై చేశాను. సో నేను ఇక్కడ క్యాప్స్లో రాశాను కదా, అవి కీవర్డ్స్ అమ్మా. క్రియేట్ అనేది ఒక కీవర్డ్, టేబుల్ అనేది ఒక కీవర్డ్. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా కీవర్డ్స్ ఉంటాయి కదా, తెలుసా? తెలుసు కదా, కీవర్డ్స్ ఆర్ కాల్డ్ రిజర్వ్డ్ వర్డ్స్. ఇంకా అవి వాటి మీనింగ్ చేంజ్ చేయలేము, అది వేరే పర్పస్కి ఆ కీవర్డ్స్ని యూజ్ చేయం మనం. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపేర్ చేస్తే వాయిడ్, ఆటో, స్టాటిక్, ఓకే, ఇవన్నీ మనకి కీవర్డ్స్ కదా. హ్యాష్ డిఫైన్, అలా ఇక్కడ కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. వన్ బై వన్ ప్రతి క్వైరీ చెప్తున్నప్పుడు ఆ కీవర్డ్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను, కేర్ఫుల్గా విని ఆ కీవర్డ్స్ రిమెంబర్ చేసుకోండి. సో క్రియేట్ టేబుల్ బోత్ ఆర్ కీవర్డ్స్. క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్, మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్కి నేమ్. ఓకే, ఒక బ్రేస్ ఓపెన్ చేసాం. ఓకేనా? సో కాలమ్ నేమ్ వన్, ఫస్ట్ కాలమ్ నేమ్ అండ్ డేటా టైప్. సో డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ విల్ హోల్డ్ బై కాలమ్ వన్. కాలమ్ వన్లో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తామో ఆ డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం ఎస్క్యూఎల్ డేటా టైప్స్ కూడా డిస్కస్ చేసాం, క్యార్, వ్యాకర్, డేట్, లాంగ్ గ్రాఫ్, నెంబర్. సో ఈ డేటా టైప్స్లో మనం ఏదైతే యాక్సెప్టబుల్ ఆ డేటా టైప్ అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ కాలమ్ నేమ్ టు డేటా టైప్ అండ్ సో ఓన్ కాలమ్ నేమ్ అండ్ డేటా టైప్. సో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మనకి అన్ని కాలమ్స్ వాటి కరస్పాండింగ్ డేటా టైప్స్ స్పెసిఫై చేస్తాం. ఆఫ్టర్ దట్ బ్రేస్ క్లోజ్ చేసి సెమీ కాలన్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. ఎస్క్యూఎల్లో ప్రతి కమాండ్ మస్ట్ అండ్ షుడ్గా సెమీ కాలన్తో ఎండ్ అవుతుంది. అది ఇవ్వకపోయిన మనకి ఎర్రర్ వస్తుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు క్వరీ. సో ఇక్కడ చూడండి అమ్మా, క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్. సో సింటాక్స్లో క్రియేట్ అనేది కీవర్డ్, టేబుల్ అనేది ఆల్సో ఏ కీవర్డ్, టేబుల్ ఆల్సో ఏ కీవర్డ్, అండ్ టేబుల్ నేమ్ ఈజ్ నేమ్ ఆఫ్ ద టేబుల్. మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఒక న్యూ టేబుల్, ఆ టేబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి కదా, అది. సో బ్రేస్ ఓపెన్ చేయాలి, కాలమ్ నేమ్ అండ్ డేటా టైప్ కామా, కాలమ్ సెకండ్ కాలమ్ నేమ్ అండ్ డేటా టైప్ కామా. కామా కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి, కామా ఇవ్వకపోయినా కూడా ఎర్రర్ వస్తుంది. కీవర్డ్స్ని క్యాపిటల్ లెటర్స్లో స్పెసిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ఎస్క్యూఎల్ అనేది కేస్ సెన్సిటివ్, నాట్ ఎ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ ఎన్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మీరు క్యాప్స్లో అన్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసినా కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అన్ని స్మాల్ లెటర్స్లో కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఇక్కడ ఆ డిఫరెన్షియేషన్ కోసం నేను క్యాప్స్ అండ్ స్మాల్స్లో ప్లేస్ చేశాను ఇక్కడ అంతే. కీవర్డ్స్ ఏంటి, నార్మల్ వర్డ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తారు మీరు అని. ఓకేనా?
సో ఇక్కడ క్రియేట్ అండ్ టేబుల్ కీవర్డ్స్, టేబుల్ నేమ్ అనేది ఈజ్ ద నేమ్ ఆఫ్ ది టేబుల్, కాలమ్ నేమ్ వన్, కాలమ్ నేమ్ టూ అండ్ సో ఆన్, కాలమ్ నేమ్ ఎన్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ది కాలమ్స్, డేటా టైప్ ఈజ్ ద టైప్ ఆఫ్ డేటా దట్ హోల్డ్ బై ద కాలమ్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ డేటాబేస్ కూడా, ఒక టేబుల్ క్రియేషన్ కూడా చూద్దాం. ఇది చూడండి, క్రియేట్ టేబుల్, క్రియేట్ అండ్ టేబుల్, ఈ రెండు కీవర్డ్స్ కదా, క్రియేట్ టేబుల్, స్టూడెంట్ రికార్డ్ అని ప్లేస్ చేశాను, లేదా స్టూడెంట్ అని ప్లేస్ చేయండి మీరు నేమ్. సో క్రియేట్ టేబుల్, స్టూడెంట్ రికార్డ్, స్టూడెంట్ రికార్డ్ అనేది ఏంటి ఇక్కడ, టేబుల్ నేమ్. సో దాంట్లో ఉన్న ఫస్ట్ ఫీల్డ్ నేమ్ నేమ్, ద డేటా టైప్ ఏంటి, వ్యాట్ క్యాట్ టూ. ఫస్ట్ ఫీల్డ్ నేమ్ ఏంటి, నేమ్, దానికి డేటా టైప్ వ్యాట్ క్యాట్ టూ ఆఫ్ 20, సైజ్ 20 అని మెన్షన్ చేశాను నేను ఇక్కడ. సో ఫస్ట్ ఫీల్డ్ నేమ్ నేమ్ అండ్ ద టైప్ ఆఫ్ ది డేటా క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా, సో దట్స్ వై ఐ గివెన్ ఇట్ యాజ్ వైర్ క్యాట్ టూ, సైజ్ ఈజ్ 20. సో ఒకసారి మ్యాక్సిమం సైజ్ మెన్షన్ చేయండి మీరు ఏదైనా. సో క్లాస్, సెకండ్ కాలమ్ నేమ్ క్లాస్ అండ్ వైర్ క్యాట్ టూ ఈజ్ ద డేటా టైప్ అండ్ సైజ్ 10. థర్డ్ కాలమ్ నేమ్ రోల్ నెంబర్, రోల్ నెంబర్ జనరల్గా నెంబర్ ఫామ్లో ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ 5. సెక్షన్ కేర్ ఆఫ్ 1, సెక్షన్ కేర్ ఆఫ్ 1 అని పెట్టే, కేర్ ఆఫ్ 1 అని ఎందుకు ఇచ్చాను, క్యార్ ఈజ్ అ ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ డేటా టైప్ కదా, 1 అని మాత్రమే సైజ్ ఎందుకు ఇచ్చాను, సెక్షన్ ఏ ఆర్ బి ఆర్ సి అలాగే ఒక సింగిల్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి కేర్ ఆఫ్ 1 అని ఇస్తున్నాం మనం అక్కడ. మార్క్స్ నెంబర్ ఆఫ్ 5, 2, ఇది ప్రిసిషన్ వాల్యూస్లో ఇవ్వచ్చు, నార్మల్గా సింగిల్గానే నెంబర్ అయినా ఇవ్వచ్చు ఒక 5 అని కూడా. సో మార్క్స్ అనేవి జనరల్గా పాయింట్స్లో ఉండవు కాబట్టి ఇఫ్ వి కన్సిడరింగ్ జీపీఎస్, ఒకవేళ మనం మార్క్స్ ఇండివిజువల్ మార్క్స్ కాకుండా జీపీఏ కన్సిడర్ చేస్తే అప్పుడు పాయింట్స్లో ఉంటుంది కాబట్టి ప్రిసిషన్ అండ్ స్కేల్ ఫార్మాట్లో ఇచ్చాం ఇక్కడ నెంబర్ మార్క్స్కి. ఓకేనా, సో ఇక్కడ మనం స్టూడెంట్ రికార్డ్ అనే టేబుల్ క్రియేట్ చేస్తాం, అందులో ఏమున్నాయి, నేము, క్లాసు, రోల్ నెంబర్, సెక్షన్, మార్క్స్ అనే 5 కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్కి కరస్పాండింగ్ డేటా టైప్స్ మెన్షన్ చేసాం చూడండి, నేమ్, క్లాస్, ఇవి రెండు వేర్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది కదా. సో వేర్ క్యార్ అంటే బోత్ క్యారెక్టర్ అండ్ న్యూమరికల్ వాల్యూస్ రెండు మిక్స్డ్ వాల్యూస్ కూడా రిసీవ్ చేసుకుంటుందమ్మా, వాటి సైజెస్ మెన్షన్ చేసాం, అంటే అప్ టు 20 సైజ్ వరకు రిసీవ్ చేసుకుంటుంది, క్లాస్ ఏమో అప్ టు 10 సైజ్ వరకు రిసీవ్ చేసుకుంటుంది, రోల్ నెంబర్ అప్ టు 5 వరకు రిసీవ్ చేసుకుంటుంది. సో సెక్షన్ ఓన్లీ ఒక సింగిల్ క్యారెక్టర్నే రిసీవ్ చేసుకుంటుంది. నెంబర్ టోటల్గా 5 నెంబర్స్ ఉంటాయి, పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉంటాయి, 5, 2 అంటే. ఓకేనా, ఒక టేబుల్ మనం క్రియేట్ చేసిన టైంలో మెయిన్లీ మనం రిమెంబర్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. సో మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ నేమ్ మస్ట్ అండ్ షుడ్లీ బిగిన్ విత్ ఏ క్యారెక్టర్, విత్ ఏ క్యారెక్టర్, దట్ మీన్స్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఆర్ ఏ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. స్మాల్ లెటర్ అయినా ప్లేస్ చేయండి, క్యాపిటల్ లెటర్ అయినా ప్లేస్ చేయండి, బట్ మస్ట్ అండ్ షుడ్లీ ద టేబుల్ నేమ్ స్టార్ట్స్ విత్ ద క్యారెక్టర్ అండ్ ద ఎవ్రీ టేబుల్ నేమ్ కెన్ కంటైన్ లెటర్స్, న్యూమరికల్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇక్కడ మనం అండర్ స్కోర్ పెట్టాం, అది స్పెషల్ క్యారెక్టరే. నెంబర్స్ ఉండొచ్చు, ఏమైనా స్పెషల్ సింబల్స్, లెటర్స్ కూడా ఉండొచ్చు, కానీ ఇనిషియల్గా క్యారెక్టర్ ఉండాలి. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఉంది అనుకోండి, 1 స్టూడెంట్ రికార్డ్ అని పెట్టడానికి లేదు, అది ఇట్స్ అన్ ఇల్లీగల్ అటెంప్ట్, ఇట్స్ నాట్ అన్ ఏ వ్యాలిడ్ 1. అదే స్టూడెంట్ రికార్డ్ 1 అని ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, ఎండింగ్లో కానీ మిడిల్లో కానీ నెంబర్స్ ప్లేస్ చేస్తే ఇట్స్ ఏ వ్యాలిడ్ 1. స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఒక వర్డ్ ఉంది అనుకోండి, స్టూడెంట్ రికార్డ్ అనే ఉంది కదా ఇక్కడ, నేను టేబుల్ నేమ్ ప్లేస్ చేశాను, ఇక్కడ అండర్ స్కోర్ పెట్టాను కదా, అండర్ స్కోర్ ఏం పెట్టకుండా స్టూడెంట్ స్పేస్ రికార్డ్ అని ఇచ్చానంటే టేబుల్ క్రియేట్ అవుతుంది మీకు. స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్, మస్ట్ అండ్ షుడ్లీ స్టార్ట్స్ విత్ ద క్యారెక్టర్ అండ్ ఇట్ కంటైన్స్ లెటర్స్, స్పెషల్ సింబుల్స్ అండ్ న్యూమరికల్స్ బట్ నాట్ ఎట్ ద స్టార్టింగ్ పొజిషన్. ఓకే, సో ప్రతి టేబుల్కి నేమ్ 30 క్యారెక్టర్స్ లాంగ్ ఉండొచ్చు, 30 క్యారెక్టర్స్ వరకే ఇవ్వగలం మనం ఒక టేబుల్కి నేమ్, అంటే 30 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి, బిలో 30 ఉండొచ్చు కానీ నాట్ అబోవ్ 230. సో ద టేబుల్ నేమ్ మస్ట్ నాట్ బి ఎస్క్యూఎల్ రిజర్వ్డ్ వర్డ్, టేబుల్ నేమ్ అనేది ఎస్క్యూఎల్ రిజర్వ్డ్ వర్డ్తో మ్యాచ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను రెండు రిజర్వ్ వర్డ్స్ చెప్పాను, ఏంటి, క్రియేట్ అండ్ టేబుల్. సో ఈ రెండు వర్డ్స్తో మ్యాచ్ అవ్వకూడదు, అలా కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి మన కమాండ్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్లో చెప్పిన చాలా ఉన్నాయి, సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, ట్రంకేట్, డ్రాప్, రీనేమ్, గ్రాంట్, రివోక్, కమిట్, సేవ్ పాయింట్, అవన్నీ కూడా కీవర్డ్స్, ఏ కీవర్డ్తోనూ మ్యాచ్ అవ్వకూడదు, ఎస్క్యూఎల్లోనే ఏ కీవర్డ్తోనూ టేబుల్ నేమ్ మ్యాచ్ అవ్వకూడదు. అలాగే
టేబుల్ నేమ్ అనేది కూడా నాట్ కేస్ సెన్సిటివ్, మస్ట్ అండ్ షుడ్గా క్యాప్స్ లో ఉండాలి లేదా మస్ట్ అండ్ షుడ్గా స్మాల్స్ లో ఉండాలి అనే కండిషన్ లేదు టేబుల్ నేమ్ కి. అండ్ మోర్ ఓవర్ మన టేబుల్లో ఉన్న ఏదో ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి కదా, నేమ్, క్లాస్, రోల్ నెంబర్ అలా ఉన్నాయి కదా సెక్షన్ మార్క్స్ అని, వీటితో కూడా మ్యాచ్ అవ్వకూడదు ఎక్కడ టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ అనేది కంపల్సరీగా అందులో ఉన్న ఫీల్డ్ నేమ్స్తో కూడా మ్యాచ్ అవ్వకూడదు. అంటే ఆ స్కీమా, స్కీమా అన్న టేబుల్ అన్న ఒకటేనమ్మా, ఆ స్కీమాలో ఉన్న ఎలాంటి ఫీల్డ్ నేమ్స్తో ఆర్ డొమైన్ నేమ్స్తో కూడా టేబుల్ నేమ్ మ్యాచ్ అవ్వకూడదు. ఓకే, ఈ మస్ట్ అండ్ షుడ్కి ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ నేమ్ క్యారెక్టర్తోనే స్టార్ట్ అయి ఉండాలి. అందులో నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరికల్స్ ఉండొచ్చు, స్పేసెస్ నాట్ అలౌడ్, బట్ స్టార్టింగ్ లెటర్ మస్ట్ అండ్ షుడ్గా క్యారెక్టర్ అయి ఉండాలి. 30 characters వరకే అలౌడ్ టేబుల్ నేమ్. రిజర్వ్డ్ వర్డ్తో మ్యాచ్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఉన్న డొమైన్ నేమ్స్తో కూడా మ్యాచ్ అవ్వకూడదు. ఓకే, సో టేబుల్ నేమ్ అనేది మీరు స్మాల్ లెటర్స్లో ఇచ్చినా ఓకే అండ్ క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినా ఓకే. సో ఇప్పుడు అసలు మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం డేట్ ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్లో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, నేను ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్క్యూఎల్ ప్లస్ అని ఎస్క్యూఎల్ ప్లస్ అని టైప్ చేస్తున్నాను సెర్చ్లో. సో ఎస్క్యూఎల్ ప్లస్ అని వస్తుంది కదా, ఎస్క్యూఎల్ ప్లస్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే చేస్తే మీకు ఓకే అయిపోతుంది. లేదు ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ కాకపోయినా స్లాష్ పెట్టి ఇక్కడైనా ఇచ్చేయచ్చు. సో ఇక్కడే ఇచ్చేసిన అది రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి కనెక్ట్ అయింది, కనెక్ట్ అయినా కనెక్టెడ్ టు ఒరాకిల్ డేటాబేస్ చేంజ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ సమ్ వర్షన్స్ ఇచ్చాడు. ఓకే కనెక్ట్ అయింది కదా. సో ఇక్కడ మనం ఆ టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం కదా స్టూడెంట్ టేబుల్, అది ఒకసారి క్రియేట్ చేద్దాం. చూడండి నేను స్మాల్స్లో ఇచ్చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు, టేబుల్ క్రియేట్ అవుతుంది. మీకు అర్థం కావాలని అక్కడ నేను క్యాప్స్లో ఇచ్చాను అంతే. మీరు ఒక్కసారి ఎంటర్ చేశారంటే బ్యాక్కి వెళ్ళదు కర్సర్, మీకు ఎస్క్యూఎల్ కమాండ్ ఎస్క్యూఎల్ ప్రాంప్ట్లో కర్సర్ బ్యాక్కి వెళ్ళదు. మీరు మిస్టేక్ చేశారు అంటే అది మళ్ళీ స్కిప్ అయ్యి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే. ఓకే క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఎస్టీయు అని ఇచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఏముంటాయి, ఇంకా రోల్ నెంబర్, రోల్ నెంబర్ అంటే ఏముంటుంది, నెంబర్ డేటా టైప్ ఓకేనా, కామా మస్ట్ టెన్షన్గా కామా ఇవ్వాలి. నెక్స్ట్ నేమ్, నేమ్ అంటే వాట్ క్యాట్ టు సెక్షన్. ఓకే సెక్షన్ కూడా మెన్షన్ చేసాం మనం. లాస్ట్ వన్కి కామా ఇవ్వం. ఇంకా మీరు ఇక్కడే క్లోజ్ చేసేయచ్చు బ్రేస్, ప్రాబ్లం ఏం లేదు. కింద లైన్లో క్లోజ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఏమని వచ్చింది, టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది అనా, టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది. అంటే ఏంటి, నేను ఒక టేబుల్ క్రియేట్ చేసేసాను ఆల్రెడీ నా డేటాబేస్లో. ఆ క్రియేట్ చేసిన డేటాబేస్లో నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్ నేమ్ ఏంటమ్మా, ఎస్టీయు, దాంట్లో ఒక 4 columns మెన్షన్ చేశాను. ఇప్పుడు అది చూడాలి అంటే డిస్క్రైబ్ ద టేబుల్ నేమ్ అని, డిఈఎస్సి డిస్క్రైబ్ ఎస్టీయు. చూడండి ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో ఫీల్డ్ నేమ్స్, నేమ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. నల్ నాట్ నల్ మనం ఏం స్పెసిఫై చేయలేదు కదా, ఇక్కడ అంతా ఎంటీగా వచ్చింది. టైప్, రోల్ నెంబర్, నెంబర్, నేమ్ వేర్ క్యార్, క్లాస్ వేర్ క్యార్, సెక్షన్ క్యార్. సో ఓకేనా, అర్థమవుతుందా. సో అలా మనం టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా మీరు జావా ఎగ్జిక్యూట్ చేస్తుంటారు కదా, జనరల్ జావా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, మీకంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లోనే ప్లేస్ చేస్తారు ప్రోగ్రామ్స్ అన్ని, అవునా. అలాగే ఇక్కడ కూడా మీకు ఒక సెషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో సెషన్ ఒకటి క్రియేట్ చేసుకొని, అంటే ఒక యూజర్ క్రియేట్ చేసుకుని ఇందులో ఆ యూజర్లోనే అన్ని చేసుకోవచ్చు.
అది ఎలాగో చూపిస్తాను చూడండి. అది కూడా క్రియేట్ కమాండే యూజ్ చేస్తాం. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ఐడెంటిఫైడ్ బై ఏ. సో క్రియేట్ యూజర్, యూజర్ నేమ్, యూజర్ నేమ్ ఏ అని ఇచ్చాను, ఐడెంటిఫైడ్ బై ఏ అని ఇచ్చాను, యూజర్ క్రియేటెడ్ అని వచ్చింది. అర్థమవుతుందా? అంటే నేను ఒక యూజర్ క్రియేట్ చేశాను, ప్రతిసారి అందులో కనెక్ట్ అయితే నేను నాకు ఆ యూజర్ ఏ అనే దాంట్లోనే ప్రతిదీ ఉంటుంది, ఓవరాల్గా బయట కాకుండా. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, గ్రాంట్ ఆల్ ఒక యూజర్ క్రియేట్ చేశాను కదా, అంటే ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్లోనే ఇప్పుడు మీరు నార్మల్గా డైరెక్ట్గా, ఇప్పుడు నేను డైరెక్ట్గా కనెక్ట్ అవ్వగానే క్రియేట్ టేబుల్ ఎస్టిఓ అని కనెక్ట్ చేసుకున్నాను కదా, క్రియేట్ చేశాను కదమ్మా. ఇందులో డేటాబేస్లో ఉన్న బై డిఫాల్ట్ కొన్ని టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్లో ఉంటుంది ఇది. అదే మనం అలా కాకుండా మనం అంటే ఒక యూజర్ సెషన్ క్రియేట్ చేసుకొని అందులో చేసామనుకోండి, అంటే మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తాం. మీ రోల్ నెంబర్ ఇక్కడ క్రియేట్ చేసుకోండి, క్రియేట్ యూజర్ 173030 లేకపోతే 30400 అలా క్రియేట్ చేసుకుని ఐడెంటిఫైడ్ బై అదే సేమ్ పాస్వర్డ్గా ఇవ్వండి, యూజర్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు ఏ. అంటే ఏంటి, ప్రివిలేజెస్ అన్నీ గ్రాంట్ చేస్తున్నాను. అంటే ఇందులో మనం ఒక యూజర్ సెషన్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో అన్ని కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కదా, అంటే మనం ఒక ఆథరైజ్డ్ యూజర్ అని మనం చెప్పాలి కదా, అందుకనే గ్రాంట్ పర్మిషన్స్ అన్ని గ్రాంట్ చేస్తున్నాం ఆ యూజర్కి కూడా. ఇది మెయిన్ యూజర్ సెషన్లో చేశాను నేను ఎస్టీయూ అనే టేబుల్. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాను, ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ పర్టికులర్ యూజర్కి ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నా. ప్రివిలేజెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి, ఆ యూజర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ చేయొచ్చు, అంటే అందులో ఇన్సర్షన్స్, డిలీషన్స్, అప్డేషన్స్, మోడిఫికేషన్స్ ఏమైనా ఆ యూజర్ పర్ఫామ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఏ అనే యూజర్. సో ఇక్కడ ఏమంటున్నాను, అందుకని గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు ఏ. సో గ్రాంట్ సక్సెస్డ్ అని వస్తుంది కదా, అంటే ప్రివిలేజెస్ అన్నీ నేను ఇచ్చాను. సో ఏ ఈజ్ అన్ ఆథరైజ్డ్ యూజర్. ఓకే, ఇప్పుడు ఆ ఏలోకి కనెక్ట్ అవ్వాలనుకోండి, CONN A/A అని ఇచ్చాను. A/A అని ఎందుకు ఇచ్చాను అంటే ఏ ఈజ్ యూజర్ నేమ్ / పాస్వర్డ్ ఆల్సో ఏ. నేను ఇక్కడ ఏమిచ్చాను, యూజర్ నేమ్ ఏ ఇచ్చాను, ఐడెంటిఫైడ్ బై ఇది ఇచ్చేది పాస్వర్డ్ అనమాట, ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్, పాస్వర్డ్ కూడా ఏ ఇచ్చాను, యూజర్ నేమ్ ఏ, పాస్వర్డ్ ఏ. సో అందుకే A/A ఇచ్చాను. సో కనెక్టెడ్, కనెక్ట్ అయిందా? సో కనెక్ట్ అయింది. ఇందులో మీరు అలా మీరు కూడా ఒక సెషన్, యూజర్ సెషన్ క్రియేట్ చేసి మీ నేమ్తోనో లేదా మీ రిజిస్టర్ నెంబర్తోనో ఒక యూజర్ నేమ్ సెషన్ క్రియేట్ చేసి ఆ యూజర్ నేమ్లోనే ప్రోగ్రామ్స్ రన్ చేసుకోండి. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్గా దానికి ప్రివిలేజెస్ గ్రాంట్ చేయాలి. ఓకేనా అమ్మా? సో నేను నార్మల్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాను, ఇందాక ప్రీవియస్ యూజర్ సెషన్లోకి వెళ్ళిపోతున్నాను. అసలు ఇది అంటే ఇక్కడ ఓకే. ఇప్పుడు చూడండి, A/A అని ఇస్తున్నాను కదా, కనెక్ట్ అయింది కదా. ఇందులో సేమ్ కమాండ్ నేను చూడండి వస్తున్నాను, ఎస్టీయూ. ఇక్కడ నేను టైప్ చేశాను ఆల్రెడీ DESCSTU అంటే ఆ టేబుల్ డిస్క్రిప్షన్ చూపించమని. ఇక్కడ ఏమన్నా వస్తుంది, ఆబ్జెక్ట్ ఎస్టీయూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. మనం క్రియేట్ చేసాం కదా, బట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఎందుకు చూపిస్తుంది, ఇది ఏ యూజర్లో ఉన్నాను నేను, ఏ అనే యూజర్లో ఉన్నాను, బట్ నేను ఎస్టీయూ అనే క్రియేట్ చేసిన టేబుల్ ఏ యూజర్లో క్రియేట్ చేశాను, అలేకి అనే యూజర్లో క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, అలేకి అనే యూజర్కి కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు వచ్చిందా డిస్క్రిప్షన్? ఓకేనమ్మా, అర్థమవుతుంది కదా. సో అలా టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు మనం, ఎనీ నెంబర్ ఆఫ్ టేబుల్స్. మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, నేమ్ ఆఫ్ ది టేబుల్ అండ్ కాలమ్ నేమ్స్ ఆఫ్ దట్ టేబుల్, డొమైన్ నేమ్స్ ఆఫ్ ద టేబుల్. ఎంటిటీ ఉందనుకోండి, ఎంటిటీ నేమ్తే టేబుల్ నేమ్, ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, ఆ యాట్రిబ్యూట్స్ అన్నీ డొమైన్ నేమ్స్తో మెన్షన్ చేసేసి మనం టేబుల్ని చాలా సింపుల్గా ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా అమ్మా, అర్థమవుతుంది కదా. సో కన్స్ట్రైంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. వాట్ ఈజ్ మీన్ బై ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్? ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ మీన్స్ సమ్ కండిషన్స్,
ఆర్ రిస్ట్రిక్షన్స్ పోజ్డ్ ఆన్ దట్ టేబుల్. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ క్రియేట్ చేసిన టేబుల్కి కొన్ని కండిషన్స్ అప్లై చేయొచ్చు మనం. అవి ఆ కండిషన్స్ ఎలా అప్లై చేస్తామంటే బై యూజింగ్ ద ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ క్యాన్ బి డిఫైన్డ్ ఇన్ టూ వేస్. ఫస్ట్ వన్ ఈజ్ కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్. సో మోస్ట్ ఆఫ్ ది కన్స్ట్రైంట్స్ని మనం కాలమ్ లెవెల్ అండ్ టేబుల్ లెవెల్ స్పెసిఫై చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కన్స్ట్రైంట్స్ని మనం కాలమ్ లెవెల్ అండ్ టేబుల్ లెవెల్ మెన్షన్ చేస్తాం. సో కాలమ్ లెవెల్ అంటే ఏంటి అంటే, కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్స్ టేబుల్ క్రియేట్ చేసే టైంలో కాలమ్ క్రియేట్ చేసిన వెంటనే స్పెసిఫై చేస్తే దాన్ని కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది చూడండి. ఇప్పుడు కాలమ్ క్రియేట్ చేసాం నేమ్ వేర్ క్యాట్ టూ అని, ఈ దీని పక్కనే నాట్ నల్ అని స్పెసిఫై చేసేసాం అనుకోండి, దాన్ని కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్ అంటాం. అలా కాకుండా టేబుల్ మొత్తం క్రియేట్ అయి చేసేసి ఎండింగ్లో క్లోజ్ చేయడానికి ముందు ఎండింగ్లో మెన్షన్ చేసి దాన్ని టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్స్ అంటాం. సో దీంట్లో కొన్ని కన్స్ట్రైంట్స్ని బోత్ కాలమ్ లెవెల్ అండ్ టేబుల్ లెవెల్ ఇవ్వచ్చు, కొన్ని కన్స్ట్రైంట్స్ ఓన్లీ కాలమ్ లెవెలే. అవేంటంటే నాట్ నల్ అండ్ డీఫాల్ట్, ఈ రెండు కన్స్ట్రైంట్స్ని ఓన్లీ కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్స్గా మాత్రమే ఇవ్వగలం. రిమైనింగ్ ఫోర్ కన్స్ట్రైంట్స్ని బోత్ కాలమ్ లెవెల్ అండ్ టేబుల్ లెవెల్ ఇవ్వచ్చు. మీకు ఆల్రెడీ సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసాం ఈ కన్స్ట్రైంట్స్ అన్నీ. సో అవి ఇప్పుడు టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా యూస్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ నాట్ నల్ కన్స్ట్రైంట్ చూద్దామమ్మా. సో నాట్ నల్, నాట్ నల్ ఈజ్ ఎ కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్. టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్గా నాట్ నల్ని డిఫైన్ చేయలేము. నాట్ నల్ ఓన్లీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్. సో ఇక్కడ ఒక స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేశాను చూడండి నేను. క్రియేట్ టేబుల్ స్టూడెంట్, స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి అనే ఒక అంటే రోల్ నెంబర్, స్టూడెంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ రోల్ నెంబర్, స్టూడెంట్ ఐడి. దాని డేటా టైప్ ఏమవుద్ది, నెంబర్. సో ఆ రోల్ నెంబర్ నాట్ నల్ అని ఇచ్చాను. అంటే ఏంటి, మస్ట్ అండ్ షుడ్గా రోల్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్గా రోల్ నెంబర్ మెన్షన్ చేస్తేనే, అంటే మెన్షన్ చేయబోతే ఇట్స్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్ అని మెన్షన్ చేసినట్టు మనం. నాట్ నల్ అని పెట్టినాము అంటే ఇట్స్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, ఫస్ట్ నేమ్, ఓకే ఫస్ట్ నేమ్ ఉంచాం, వేర్ కేర్ ఇస్తున్నాం, లాస్ట్ నేమ్ వేర్ కేర్. ఫస్ట్ నేమ్ ఇవ్వకపోయినా ఆప్షనల్ ఇచ్చాను, లాస్ట్ నేమ్ ఏమంటున్నాం, నాట్ నల్ అని మెన్షన్ చేశాను. కన్స్టెంట్ కన్స్టెంట్ మెన్షన్ చేశానంటే ఏంటి దాని అర్థం, కంపల్సరీగా లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ప్రతి స్టూడెంట్ వాళ్ళ రోల్ నెంబర్ అండ్ లాస్ట్ నేమ్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇంకో టూ ఫీల్డ్స్ ఇచ్చాం. సో మీకు ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్ అనుకుంటున్నారో అలా ప్రతిదానికి నాట్ నల్ ఇవ్వచ్చు. ఎన్ని ఫీల్డ్స్కైనా మీరు నాట్ నల్ మెన్షన్ చేయొచ్చు. సో రిస్ట్రిక్షన్ ఏమీ లేదు, టూ ఫీల్డ్స్ త్రీ ఫీల్డ్స్కే ఇవ్వాలని ఏమీ లేదు. మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్లో వాట్ ఎవర్ ద ఫీల్డ్స్ యు ఆర్ థింకింగ్ దట్ దోస్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్, దే కెన్ బి పుట్ యాజ్ సింప్లీ నాట్ నల్. ఓకే, సో ప్రతి ఫీల్డ్ని మీరు ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్ అనుకుంటున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ని మీరు నాట్ నల్గా మెన్షన్ చేసుకోవచ్చు, అండ్ ఎన్ని ఫీల్డ్స్ అయినా మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇలా నాట్ నల్ కన్స్ట్రెంట్ని కాలమ్ లెవెల్, కాలమ్ లెవెల్ అంటే కాలమ్ క్రియేట్ చేసిన వెంటనే కన్స్ట్రెంట్ని ప్రెస్ చేస్తే కాలమ్ లెవెల్ కన్స్ట్రెంట్ అంటాం. ఓకే, నాట్ నల్ని ఓన్లీ కాలమ్ లెవెల్ కన్స్ట్రెంట్గానే మనం మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నాట్ నల్ కన్స్ట్రెంట్ ఇచ్చాం కదా, ఈ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం సాఫ్ట్వేర్లో. క్రియేట్ టేబుల్ ఎస్టియు వన్, ఎస్టియు వన్ అని ఇస్తున్నాను నేను. ఎందుకని, ఆల్రెడీ ఎస్టియు అనేది ఇచ్చేసాను. టేబుల్ నేమ్స్ మ్యాచ్ అవ్వకూడదు, సేమ్ టేబుల్ నేమ్స్ ఇవ్వకూడదు. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఎస్టియు వన్ ఇక్కడ ఏమైనా వచ్చింది చూడండి. ప్రీవియస్ దానికి దీనికి వేరియేషన్ అబ్జర్వ్ చేశారా, మనం కన్స్ట్రెంట్స్ మెన్షన్ చేసాం. సో ఇది నాట్ నల్, ఇది నాట్ నల్ అని ఇక్కడ చూపించింది. సో నల్ల కాదా అని ఒక క్వశ్చనింగ్, నల్ల కాదా అని ఈ ఫీల్డ్ చెక్ చేస్తుంది. సో ఇలా చెక్ చేసినప్పుడు ఈ టూ కాలమ్స్కి, ఈ టూ డొమైన్స్కి నాట్ నల్ అని మెన్షన్ చేసాం కాబట్టి మనం ఇక్కడ నాట్ నల్ అని వచ్చింది. ఓకేనా, సో మనం కేస్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కేస్ సెన్సిటివ్.
ఎవ్రీ కేస్ సెన్సిటివ్ కాదు ఎస్క్యూఎల్ అనేది. మనం స్మాల్స్ లో టైప్ చేసినా క్యాప్స్ లో టైప్ చేసినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవ్రీథింగ్ క్యాప్స్ లో టైప్ చేసినా మీరు ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఇక్కడ స్మాల్స్ లో రాసాం కదా, ఇక్కడ ఏంటి మేడం క్యాప్స్ లో వచ్చిందంటే అది బై డిఫాల్ట్ రిసీవ్ చేసుకుంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో రిమైనింగ్ కన్స్ట్రైంట్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.